హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో గైస్, ఈ వారం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో నేను వన్ కాయిన్ గురించి మాట్లాడబోతున్నాను గైస్. ఎస్, సో నా వీడియోలో రీసెంట్గా ఒక స్కామ్ వెబ్సైట్ స్కామ్ సిరీస్ చేశాను, అందులో వన్ కాయిన్ గురించి కూడా మాట్లాడతానని చెప్పాను. సో చాలామంది వన్ కాయిన్ గురించి రిక్వెస్ట్ పెట్టారు వీడియో చేయమని. సో దాని ప్రైస్ ఎంత, అది జెన్యూనా కాదా. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్ ఇవ్వబోతున్నాను. సో వన్ కాయిన్ ప్రైస్ 20 యూరోస్ ఉందా, లేకుంటే వన్ కాయిన్ అనేది ఫేకా, సో ఇన్ కేస్ ఫేక్ అయితే ఎలా ఫేకో అన్నీ విత్ ప్రూఫ్ చూపించబోతున్నాను. సో వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. సో మీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. సో వీడియో అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీ గూగుల్లో చాలామంది ఐ థింక్ ఇండియాలో పాకిస్తాన్లో ఎక్కువ మంది వన్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో చైనీస్లు కూడా, చైనీస్ వాళ్ళు కూడా మేజర్ పోర్షన్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో వన్ కాయిన్ ఒక క్రిప్టో కరెన్సీ అని చెప్పి దాంట్లో ఇన్వెస్ట్ చేశారు, ప్రైస్ పెరుగుతుందని. సో ఈరోజు నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నాను. సో ఒక సైడ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసే ప్రైస్ ఆఫ్ వన్ కాయిన్ సెర్చ్ చేసే $20 అని చూస్తుంది, బట్ మీరు దాన్ని ఎక్కడ సెల్ చేయాలో, ఎలా సెల్ చేయాలో ఎవరికి ఐడియా లేదు. సో ఇంకో సైడ్ చూసుకుంటే మనం న్యూస్ ఛానల్ కాయిన్ టెలిగ్రాఫ్లో చూస్తే వన్ కాయిన్ గురించి చాలా న్యూస్లు ఉన్నాయి కదా, అన్ని స్కామ్ గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషనే. సో ఒక వాళ్ళ కోఫౌండర్ ఒకరిని అరెస్ట్ చేసి 90 ఇయర్స్ జైలు శిక్ష వేశారని ఉంది ఒక న్యూస్ ఇక్కడ. సో ఇంకోటి వాళ్ళు కోఫౌండర్, వన్ కాయిన్ కోఫౌండర్ దొరికిన తర్వాత వాళ్ళు $50 మిలియన్ లాయర్కి ఆఫర్ చేశారు ఫేవరబుల్గా కేసుని క్లోజ్ చేయడానికి. సో ఇంకా అలా చాలా ఉన్నాయి గైస్. సో అన్నిట్లో ఓన్లీ నెగిటివిటీ ఉంది వన్ కాయిన్ గురించి. సో రీసెంట్గా నవంబర్ 21 కూడా ఒక న్యూస్ వచ్చింది, మ్యాన్ ఇన్వాల్వ్డ్ విత్ వన్ కాయిన్ కోర్ట్ అరెస్ట్, కోర్టులో దాన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చారని చెప్పి. సో ఇవి 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ లాగా గైస్. సో ఒక సైడ్ ఏమో మీరు ప్రైస్ చూస్తున్నారు, ఇంకో సైడ్ ఏమో నెగిటివిటీ ఉంది. సో ఈరోజు నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, వన్ కాయిన్ వాళ్ళు ఒక లాంచ్ వీడియో చేశారు. ఇది స్టార్టింగ్లో 2016 వచ్చింది, 2014 లాంచ్ చేశారు, 2016 ఈ వీడియో చేశారు. సో డాక్టర్ రుజా ఇగ్నేటో అని, సో ఈమెని క్రిప్టో క్వీన్ అని కూడా అంటారు. సో వీళ్ళు, ఈమె మేజర్ కోఫౌండర్ ఈ వన్ కాయిన్ గురించి. సో ఈ ప్రజెంటేషన్ చేసి దాంట్లో అన్ని వన్ కాయిన్ గురించి చెప్పారు, బ్లాక్ చైన్ అది ఇది అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. సో వీ విల్ బీ క్రాసింగ్ బిట్ కాయిన్ అని కూడా చెప్పారు 2-3 దగ్గరలో. సో చాలా అంటే ఎవరికైతే బిట్ కాయిన్ బ్లాక్ చైన్ గురించి నాలెడ్జ్ లేదో అలాగే మాట్లాడింది ఈమె దీంట్లో. సో మీరు కూడా ఈ వీడియో వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఆమెకి కంప్లీట్గా బిట్ కాయిన్ ఆర్ బ్లాక్ చైన్ గురించి ఏమీ నాలెడ్జ్ లేదు. సో ఎందుకో చెప్తున్నానంటే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళ అనౌన్స్మెంట్ ప్రకారం వన్ కాయిన్ అనేది ఒక బ్లాక్ చైన్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ. సో అది వీళ్ళు అంటున్నారు గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లాక్ చైన్ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా చెప్తారు ఈ వన్ కాయిన్ అనేది బ్లాక్ చైన్ కాదు, క్రిప్టో కరెన్సీ కానే కాదని మీరే ఒప్పుకుంటారు. సో ఫస్ట్ బ్లాక్ చైన్ అంటే ఏంటో అది చెప్పబోతున్నాను. సో దీనికన్నా ముందు నేను బిట్ కాయిన్ ఫర్ బిగినింగ్ సిరీస్ చేశాను, అందులో 4-5 వీడియోస్ ఉన్నాయి. బిట్ కాయిన్ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి అని వెరీ డీటెయిల్ వీడియోస్ చేశాను, 10-15 మినిట్స్ లెంది వీడియోస్. సో ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో వెళ్ళి అది కూడా చెక్ చేయండి. సో ఈ వీడియోలో నేను షార్ట్గా చెప్తాను, సో డీటెయిల్గా చెప్పండి. సో డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ చైన్ అంటే ఏంటి గైస్. సో బ్లాక్ చైన్ అంటే నథింగ్ బట్ ఏ పబ్లిక్ లెడ్జర్. సో పబ్లిక్ లెడ్జర్ అంటే అందరూ యాక్సెస్ చేసి చూడొచ్చు అందులో ఏం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చూడొచ్చు. సో క్రిప్టో కరెన్సీ అంటే ఆ బ్లాక్ చైన్లో వెళ్ళే బేస్డ్ కరెన్సీ, ఎవరికి ఎవరి నుంచి ఎవరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో ఆ క్రిప్టోలో, ఆ బ్లాక్ చైన్లో ఆ లెడ్జర్ అనేది ఉంటుంది. సో బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఏముంటాయో చెప్తాను గైస్ ఫస్ట్ ఒక క్రిప్టో కరెన్సీకి. సో మనం బిట్ కాయినే తీసుకుందాము. సో coinmarketcap.com. సో ఎలాంటి క్రిప్టో కరెన్సీ అయినా ఈ కాయిన్ మార్కెట్ క్యాప్లో మనకు లిస్ట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ వన్ కాయిన్ అని సెర్చ్ చేస్తే మనకు ఏ కాయిన్ కనిపించదు. సో వన్ కాయిన్ అని సెర్చ్ చేస్తే ఆ కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్టే అవ్వలేదు. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఇష్యూ. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఎవ్రీ బిట్ కాయిన్కి కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి గైస్. సో దాన్ని చూస్తాను. సో కాయిన్ మార్కెట్ క్యాప్లో మీరు ఏ కాయిన్ పైన క్లిక్ చేసినా కిందకు వస్తే ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు బిట్ కాయిన్ స్టాటిస్టిక్స్ అని. సో ఇందులో బిట్ కాయిన్ ప్రైస్ ఎంత, ఆర్ఓఏ ఎంత, మార్కెట్ ర్యాంక్ ఎంత,
సో మార్కెట్ క్యాపిటల్ ఎంత, 24 అవర్స్ వాల్యూమ్, సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఇందులో మేజర్ థింగ్ వచ్చేసి కరెంట్ సప్లై, టోటల్ సప్లై, మ్యాక్సిమం సప్లై. సో ఇదేంటి అంటే గైస్, ప్రతి క్రిప్టో కరెన్సీకి వాళ్ళు కాయిన్ని అనౌన్స్ చేసేటప్పుడు దానికి ఒక మ్యాక్సిమం కరెంట్, మ్యాక్సిమం సర్క్యులేటింగ్ సప్లై అని ఉంటుంది. సో బిట్కాయిన్కి వచ్చేసి 21 మిలియన్స్, సో అందులో కరెంట్ సర్క్యులేషన్ సప్లై అని ఉంటుంది. సో మిగిలినది డైలీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇది కరెంట్ సప్లై డ్యూ టు మైనింగ్. సో తర్వాత దీంట్లో మీరు దాని స్టాటిస్టిక్స్ అన్ని కూడా చూడొచ్చు. సో ఇలాంటి మ్యాక్సిమం సప్లై, కరెంట్ సప్లై వాటికి చెప్పాలంటే వీళ్ళు ఈ వీడియోలో చూశాను. సో ఇందులో ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో విషయం వాళ్ళు ఏం చెప్పారంటే 2018 అక్టోబర్లో ఏదో ఫస్ట్కి వాళ్ళు బ్లాక్ చైన్ స్విచ్ చేసి 120 బిలియన్ వన్ కాయిన్స్ని మైన్ చేస్తామని చెప్పి చెప్పారు. సో అది పెద్ద ఫూలిష్ థింగ్. ఎందుకంటే గైస్ వాళ్ళు జస్ట్ ఆ వీడియో చూశాను నేను 3 మినిట్స్లో వీ హ్యావ్ మైండ్ సక్సెస్ఫుల్లీ సమ్ 60 బిలియన్ వన్ కాయిన్స్ అని చెప్పి చెప్తారు. సో 1 మినిట్లో అలా ఎలా మైన్ చేస్తారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సో అది ఇంకో విషయం. సో ఫస్ట్ థింగ్ స్టాటిస్టిక్స్, సో వన్ కాయిన్ గేమ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఎవరికి తెలీదు. సో సెకండ్ థింగ్ వచ్చేసి ప్రతి క్రిప్టో కరెన్సీ ఒక ఎక్స్ప్లోరర్ ఉంటుంది గైస్, బ్లాక్ ఎక్స్ప్లోరర్, బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అంటారు దాన్ని. సో బిట్కాయిన్కి ఒక 2-3 ఉన్నాయి. సో బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ ఏంటంటే మీరు క్లిక్ చేస్తే చూపిస్తాను మీకు. సో బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అంటే ఆ బ్లాక్ చైన్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఎవరన్నా చూడొచ్చు. సో ఈ blockchain.com ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే ఇది బిట్కాయిన్ యొక్క ఎక్స్ప్లోరర్ గైస్. సో ఇందులో ప్రతి ఒక్క బ్లాక్లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏ వ్యాలెట్ నుంచి ఏ వ్యాలెట్కి అమౌంట్ వెళ్ళినో చూస్తుంది. సో దీన్నే మనం పబ్లిక్ లెడ్జర్ అంటాము. సో పబ్లిక్ లెడ్జర్ ఎందుకు అంటున్నాం అంటే ఎవరన్నా యాక్సెస్ చేయొచ్చు ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు మీలో, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా వన్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్రెడీ, సో మీరే ఆలోచించండి వన్ కాయిన్కి బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ ఉందో లేదో. సో నేను చూసినంత వరకు బ్లాక్ చైనే లేదు. సో బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ ఇస్ ఎ డ్రీమ్. సో బ్లాక్ చైన్, బ్లాక్ ఎక్స్ప్లోరర్ లేదు అంటే అది ఖచ్చితంగా బ్లాక్ చైన్ కానే కాదు. సో అది ఇంకో విషయం. సో ఇందులో అన్ని ట్రాన్సాక్షన్ చూడొచ్చు. సో ఇది బేసిక్ థింగ్. సో అనదర్ థింగ్ ఇస్ ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీ ఏదో ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ పేర్స్ అని ఉంటుంది. సో ఇంకోటి ఏ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యేందుకు కూడా చూడొచ్చు మీరు. సో దాంట్లో ప్రతి క్రిప్టో కరెన్సీ ఒక ఎక్స్చేంజ్లో ఉంటుంది. సో వేర్ మీరు బై సెల్ చేయొచ్చు. సో లైక్ బైనాన్స్, బైనాన్స్లో చూస్తే మీరు బిట్కాయిన్ ప్రైస్ ఇందులో ట్రేడ్ అవుతుంది, బయర్స్ సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు. సో అలాగా ఈ వన్ కాయిన్కి ఏ ఎక్స్చేంజ్ ఇంతవరకు అయితే లేదు గైస్. సో చాలా యూట్యూబ్లో ఫేక్ వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ 2020లో ఎక్స్చేంజ్ స్టార్ట్ చేస్తున్నారు, 2019లో ఎక్స్చేంజ్ స్టార్ట్ చేస్తున్నారని, అవన్నీ బిస్కెట్లే. సో వాటన్నిటిని పట్టించుకోవద్దండి. ఆ వీడియోలు మీరు చూసినట్లయితే కింద కమెంట్స్ కూడా ఏమీ ఉండవు గైస్. సో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ కమెంట్ కూడా డిజేబుల్ ఉంటాయి, లేకుంటే కమెంట్ 0 ఉంటాయి, లేకుంటే ఓన్లీ పాజిటివ్ కమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు కమ్యూనిటీ నుంచి చేసే వీడియోస్ అవన్నీ. సో వాటి మీద డిపెండ్ అవ్వకండి. సో ఎక్స్చేంజ్ వచ్చిందంటే, ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందంటేనే అది మీరు బై కానీ సెల్ కానీ చేయొచ్చు. సో నాకు తెలిసి మీ దగ్గర చాలామంది దగ్గర ఆల్రెడీ కొన్ని ఈ వన్ కాయిన్స్ ఉన్నాయి. సో చాలామంది కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నారు దీన్ని ఎలా సెల్ చేయాలి, ఏ ఎక్స్చేంజ్లో సెల్ చేయాలని. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు దాన్ని ఎక్కడా సెల్ చేయలేరు గైస్. సో అది బ్యాడ్ న్యూస్. సో ఇంకో విషయం గైస్, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా గైస్ మ్యాక్సిమం బేసిక్ థింగ్స్, బ్లాక్ చైన్ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, దాని స్టాటిస్టిక్స్ ఏంటి. సో వీటి ఏవి మన వన్ కాయిన్కి లేవు. సో వన్ కాయిన్ ఈజ్ నాట్ ఏ క్రిప్టో కరెన్సీ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్లాక్ చైన్. సో అది ఫస్ట్ కంక్లూజన్ గైస్. సో ఈ వీడియోలో వెళ్ళి చూస్తే మీరు పెద్ద స్టేజ్ పెట్టి వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ వీడియో చేశారు 2016లో. సో నేను కూడా కొన్ని ఆఫీస్ రిలేటెడ్ ఈవెంట్స్ అరేంజ్ చేశాను గైస్. సో సిమిలర్ రేంజ్లో ఉంటాయి. సో ఇలాంటి పెద్ద స్టేజ్ సెటప్ చేసి ఇందులో ఆడియన్స్ కూడా నాకు తెలిసి ఫేక్ ఆడియన్స్ అయి ఉంటారు. సో ఎవరిది ఫేసెస్ ఏం చూపించట్లేదు, ఓన్లీ వాళ్ళ ఫోన్లు పట్టుకొని వాళ్ళ కెమెరాలు చూస్తుంటారు. ఈ వీడియో కూడా వెళ్ళి చూడండి. సో ఇలాంటి సెటప్కి రఫ్గా ఎంత లేదన్నా 2 ల్యాక్స్కి మించి క్రాస్ అవ్వదు గైస్ ప్రైజ్. 2 ల్యాక్స్లో 2 ల్యాక్స్కి క్రాస్ కూడా అవ్వదు ఇది. సో ఇంక్లూడింగ్ లంచ్ డిన్నర్ వస్తుంది, ఎంతమంది పార్టిసిపేట్స్ ఉన్నారో. సో 2 ల్యాక్స్ లోపు ఈ సెటప్ అంతా అయిపోతుంది. సో మీరు ఈ వీడియో చూసి, సో ఎవరైనా మీకు వన్ కాయిన్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు పెద్ద అనౌన్స్మెంట్ చేశారని ఈ వీడియో చూస్తే, సో అది కంప్లీట్లీ ఫాల్స్. ఎందుకంటే ఇందులో ఏమీ లేదు, జస్ట్ ఒక స్క్రీన్, 2 బ్యానర్లు, కింద కొందరు కూర్చొని లైటింగ్ ఉంది. సో ఇది 2 ల్యాక్స్కి మించి ఇన్వెస్ట్మెంట్ కాదు. సో నాకు తెలిసి మీరు ఈ వీడియోలో చూసిన వాళ్ళు
చాలామంది మోర్ దెన్ 2 lakhs ఆర్ 5 lakhs కూడా ఇన్వెస్ట్ చేశారు ఈ వన్ కాయిన్లో. సో వాళ్ళకి 2 lakhs పెద్ద ఎక్స్పెన్స్ కూడా కాదు. సో అది అనదర్ థింగ్. సో ఐ ఫ్యూ థింగ్స్ ఇప్పుడు చెప్పాను కదా, సో మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చి ఉంటుంది మీ వన్ కాయిన్ మీ దగ్గర ఉన్నది వర్త్ ఏం కాదు. సో గూగుల్లో మీరు జస్ట్ జస్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి వాళ్ళు దాన్ని కూడా పర్చేజ్ చేసి ఈ అమౌంట్ అనేది చూస్తున్నారు. సో ఇంత అమౌంట్ చూసిందంటే ఖచ్చితంగా అది ఏదో ఒక ఎక్స్చేంజ్లో మీరు సెల్ చేయొచ్చు, కానీ ఏ ఎక్స్చేంజ్లో సెల్ చేయలేరు. సో ఓకే గైస్, ఫైనల్లీ సో మిమ్మల్ని కన్ఫర్మ్ చేయాలని అనుకోవట్లేదు నేను. సో ఫైనల్గా మీరు మనం ఏమనుకుందాం, ఓకే వన్ కాయిన్ బ్లాక్ చైన్ కాదు ఏం కాదు, అది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యింది అనుకుందాం. సో లిస్ట్ అయింది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే ఇలా ఉంటుంది. సో దాంట్లో కాయిన్ వాల్యూ ఎలా డిపెండ్ అవుతుందంటే డిమాండ్ అండ్ సప్లై. సో ఎక్కువ మంది కొనే వాళ్ళు ఉంటే ప్రైజ్ అనేది పెరుగుతుంది, ఎక్కువ మంది అమ్మే వాళ్ళు ఉంటే ప్రైజ్ అనేది తగ్గుతుంది. సింపుల్ లాజిక్. సో మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఎంతమంది దాన్ని సెల్ చేయాలనుకుంటున్నారు, ఎంతమంది దాన్ని కొనాలనుకుంటున్నారో మీరే ఉంచుకోండి. సో నాకు తెలిసి చాలామంది ఆల్రెడీ ఎవరైతే ఈ వన్ కాయిన్స్ చాలా మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి హోల్డ్ చేసుకుంటున్నారో అందరూ దాన్ని ఎప్పుడైతే ఎక్స్చేంజ్లో వస్తుందో ఎప్పుడు సెల్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. సో అందరూ సెల్లర్సే ఉన్నారు కదా, బయ్యర్స్ ఎవరు లేరు. సో చాలామంది మోసపోయారు ఆల్రెడీ. సో మనం అంతా ఓకే, వన్ కాయిన్ అంతా జెన్యునే అనుకుందాం, అది ఫైనల్గా సమ్ టైఅప్ అయ్యి లక్కీలీ సమ్ బైనాన్స్లో లిస్ట్ అయినా అనుకుందాం. సో లిస్ట్ అయిన 1 minute లోపే దాని ప్రైజ్ 20 euros అయితే 1 minute కన్నా లెస్ దాన్ టైంలో దాని ప్రైజ్ 0.0001 dollar పడిపోయే ఛాన్స్ ఉంది గైస్. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే దాంట్లో బయ్యర్స్ ఎవరు లేరు, ఓన్లీ సెల్లర్సే ఉన్నారు. సో ఆ లిస్ట్ అవ్వగానే దాన్ని డంప్ చేసేసారు అందరూ, ఎవరెవరి దగ్గర అయితే కాయిన్స్ ఉన్నాయో అందరూ వేసేస్తారు. సో ఈ వీడియో ప్రకారం, ఈ క్రిప్టో క్వీన్ అనౌన్స్మెంట్ ప్రకారం 120 billion కాయిన్స్ టోకన్స్ ఉన్నాయి గైస్, 1 coin టోకన్స్. సో అది పెద్ద హ్యూజ్ అమౌంట్. సో అంత పెద్ద అన్ని నెంబర్ అమౌంట్ ఉందంటే అది జస్ట్ వన్స్ ఎక్స్చేంజ్లో రాగానే దాన్ని వితిన్ సెకండ్స్లో డంప్ అయిపోయి దాని వాల్యూ 0 అయిపోతుంది. సో మీరు కావాలంటే రిపుల్ కాయిన్ ఉంది, సో దాని మార్కెట్ సప్లై కూడా ఆల్మోస్ట్ $100 billion ఉంది. సో దాని వాల్యూ చూడొచ్చు మీరు ఎక్కడుందో, లెస్ దాన్ $0.2. సో అది గైస్. సో ఇది ఫ్యూ థింగ్స్. సో మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, సో వన్ కాయిన్ జెన్యూనా ఫేకా, సో అదేంటో. సో ఈ ఇన్ని బ్యాడ్ నెగిటివ్ న్యూస్ ఉన్నా కానీ మీరు వీటిని అన్నింటిని వదిలేసేయండి. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటి. సో ఇన్ కేస్ అది ఎక్స్చేంజ్లో వచ్చినా దాని సిచ్యువేషన్ ఏంటో కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా మీరు దానిపైన హోప్ పెట్టుకొని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయకండి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింటే నో ప్రాబ్లం, బ్యాడ్ న్యూస్ అది. సో ఏదో ఒక రోజు వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇంకా ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్ కానీ మీకు మళ్ళీ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి రెఫరల్ చేసి ఇన్వెస్ట్ చేయి మంచిగా ఉంది అని చెప్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొద్దండి. వన్ కాయిన్లో 0 future, సో నో ఫ్యూచర్. సో చాలామంది క్రిప్టో క్వీన్ గురించి మాట్లాడాను కదా, సో వాళ్ళు కూడా కోర్టు కేసు ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో మిస్సింగ్ క్రిప్టో క్వీన్ ద హంట్ ఫర్ ద multi-billion dollar స్కామ్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ అని చెప్పారు కదా. సో ఆమెకు బేసిక్గా ఏం నాలెడ్జ్ లేదు బ్లాక్ చైన్ అంటే ఏంటో. సో నేను ఆ వీడియో చూశాను, చాలా ఫన్నీగా ఉంది. సో ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె కూడా తెలియట్లేదు బిట్కాయిన్ గురించి, బ్లాక్ చైన్ గురించి. సో అది గైస్ ఈ వారం వీడియో ఆన్ వన్ కాయిన్. సో ఇంకా మీకు బిట్కాయిన్ గురించి, బ్లాక్ చైన్ గురించి బేసిక్స్ అని చూడాలనుకుంటే నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ వీడియోస్ చేశాను ఆల్రెడీ, అది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో ఏం చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో మీరు ఆల్రెడీ వన్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసి మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ అయినట్లు ఉంటే కొంచెం వీడియోకి లైక్ బటన్ క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు వన్ కాయిన్ గురించి రెఫర్ చేసి ఇన్వెస్ట్ చేయండి, ఇది మంచి ఫ్యూచర్ ఉంటుంది, ప్రైస్ ఒక $100 వెళ్ళిపోతుంది అది అని సోంపేస్తే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేసి ఈ వీడియో చూపించండి. సో వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయకండి, ఇది కంప్లీట్లీ ఫ్రాడ్ అది. సో దానికి బ్లాక్ చైనే లేదంటే అది అసలు క్రిప్టో కరెన్సీ కాదు. సో అది గైస్ ఈ వారం వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మీరు మైనింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను మైనింగ్ మీద కంప్లీట్ సిరీస్ చేశాను, మైనింగ్ జీపీ మైనింగ్ సెటప్ ఎలా చేయాలో, దాన్ని ప్రాఫిటబిలిటీ ఏంటో ఒక వీడియో చేశాను. సో మీకు లేటెస్ట్గా మైనింగ్ ప్రాఫిటబిలిటీ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది గైస్ ఈ వారం వీడియో. దాట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.